హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై పోలీసుల దురుసు ప్రవర్తనకు నిరసనగా బీజేపీ నాయకులు రాస్తారోకు నిర్వహించారు. ఆర్టీసీ వాళ్ళం 28 రోజుల సంధి సమ్మెలో పాల్గొంటున్నాం. 21 మంది ప్రాణాలు కోల్పోయిండు. నిన్న బాబు అని కరిమారం డిపోలో సూడిపోల నుంచి ఆయన జరిపిన వ్యక్తికి హోమపక్షాలన్నీ బండి సంజయ్ గారు కానీ మందకృష్ణ కానీ వాళ్ళందరూ బీజేపీ కానీ సిబిఐ కానీ అందరు కలిసి నిన్నటి సంధి 24 గంటలు వాళ్ళ ఇళ్లలో పోకుండా మన ఆర్టీసీ వాళ్ళకు మద్దతు తెలిపినందుకు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, అదే కాకుండా అతనిపై ఎలాంటి ఏమనకుండా మేము శాంతి ఉద్యంగా చూద్దాం, అక్కడ మేము పాల్గొంటే చూద్దా వచ్చి ఆయన ఎంత ఒక పార్లమెంట్ సభ్యుడే అని చూడకుండా చేసుకొని అంగిబట్టి గల్లబట్టి చూసుకోవడం అది బాధాకరమైన ఇష్యూ. అంటే ఒక పెద్ద మనిషి మీద ఒక పార్లమెంట్ సభ్యుడు నిర్ణయాలు చేసి ఉండేంటి అంటే మామూలు జనాలను ఎట్లా చూసుకుంటారో వీళ్ళు అర్థం చేసుకోవాలి. అయ్యా ఇప్పటికైనా ఒక పార్లమెంట్ సభ్యుడు చేసినందుకు క్షమాపణ ఎంబడే చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే దేశభక్తి అదే కాకుండా ఇప్పటికైనా కానీ క్షమాపణ చెప్పి వెనుక తీసుకోవాలి. ఏదైతే డిమాండ్ పెట్టిందో చెయ్యి వేసుకున్నాడు కాబట్టి ఇమిడియట్లీ ఆయన సస్పెండ్ చేయాలని కూడా మేము మా ఆర్టీసీ దేశ పక్షాన మేము నిరసన తెలుపుతాం. కరీంనగర్లో ఆర్టీసీ కార్మికుడు మరణం జరిగి ఇవాళ అంతిమ యాత్రలో గౌరవ భారతీయ జనతా పార్టీ నాయకులు స్థానిక ఎంపీ ద్వారా ఎంపీ గారు సంజయ్ గారు అంతిమయాత్రలో పాల్గొన్న సందర్భంలో పోలీసులు పాశవికంగా ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని మేము ఇవాళ ఖండిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనుగదొక్క చేస్తుందో అనుగదొక్కడానికి ఇతర రాజకీయ పార్టీలను దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క నిరంకుశ ధోరణిని మార్చుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 25 రోజులుగా ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా చేస్తున్న సమ్మెలో భాగంగా వారి డిమాండ్ల కొరకు చేస్తున్న సమ్మెలో భాగంగా మొన్న 3 రోజుల క్రితం హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి సకల జనపేరి సభలో మరణం చెందినటువంటి మన కరీంనగర్ పూర్వ కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి అల్లూరి బాబు గారు చనిపోయిన తర్వాత వారి పార్థివ దేహం వారి ఇంటి వద్దకు వచ్చిన తర్వాత మన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు గౌరవ బండి సంజయ్ గారు తన సంకల్ప గాంధీ సంకల్ప యాత్రను సైతం విరమించుకొని వారికి గత 2 రోజులుగా వారు అక్కడే ఉండి ప్రభుత్వాన్ని కూడా విన్నవింపజేశారు. కార్మికుల పక్షాన మేము కొట్లాడుతున్నాం. దయచేసి ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరిచి వెంటనే కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేస్తే ఇవాటి వరకు కూడా చర్చలకు పిలవకపోవడం చాలా దురదృష్టకరం. ఇంకా ఎన్ని గుండెలు ఆగిపోవాలి? కేసీఆర్ కబర్దార్, భారతీయ జనతా పార్టీ మీకు మిమ్మల్ని కత్తెట్టించేంత వరకు పోరాడుతుంది. ఇవాళ మీరు పోలీసుల చేత మా
పార్లమెంట్ సభ్యుల మీద చేయి చేయించును. కబర్దార్ కేసీఆర్, మీరు మీరు చేయి చేసుకున్న మా ఎంపీ మీద కాదు, ఇవాళ మా భారతీయ జనతా పార్టీ, దేశ భారతీయ జనతా పార్టీ మీద చేయి చేసుకున్నారు. దీనికి ఏ తీవ్ర పరిమాణాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు భారతీయ